హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం మరియు ముఖ్యమైన సభల గురించి తెలుసుకుందాం చూడండి ఆ ముఖ్యమైన సభలు ఏంటో తప్పకుండా ఈ ఏరియా నుంచి మనకు ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే సులభంగా ఒక మార్క్ సాధించవచ్చు ఈ కింది వన్లో సరికాని సభ ఇది సరైన సభ ఏదని నాలుగు ఇచ్చి వాటిని సరైన వరుస క్రమంలో జతపరచండి అని అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నేర్చుకున్నట్టయితే మార్కు సాధించవచ్చు ఎవరైతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఆ ముఖ్యమైన సభలు ఏంటో చూడండి సింహ గర్జన సభ ఇది కరీంనగర్ జిల్లాలో రెండు వేల ఒకటి మే పదిహేడున జరిగింది సింహ గర్జన సభ అనేది కరీంనగర్ జిల్లాలో రెండు వేల ఒకటి మే పదిహేడున జరిగింది అదేవిధంగా ప్రజాగర్జన సభ చూసినట్టయితే ఇది ఖమ్మం జిల్లాలోని టూ థౌజండ్ వన్ నవంబర్ సెవెంటీన్ నుండి రెండు వేల ఒకటి నవంబర్ పదిహేడున ప్రజాగర్జన సభ ఖమ్మం జిల్లాలో జరిగింది అదేవిధంగా శంఖారవం సభ ఇది వికారాబాద్లో రెండు వేల రెండు మార్చి పదిహేడున జరిగింది అదేవిధంగా వరంగల్ జైత్ర యాత్ర ఇది వరంగల్ జిల్లాలో రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడున జరిగింది అదేవిధంగా తెలంగాణ గర్జన ఇది సికింద్రాబాద్లోని రెండు వేల మూడు జనవరి ఆరున జరిగింది తెలంగాణ జల సాధన ఉద్యమం సందర్భంగా తెలంగాణ గర్జన అనేది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రెండు వేల మూడు జనవరి ఆరున జరిగింది అదేవిధంగా పోలవరం గర్జన చూసినట్టయితే ఇది భద్రాచలం జిల్లాలోని రెండు వేల ఆరు ఫిబ్రవరి పన్నెండు జరిగిందండి భద్రాచలంలోని రెండు వేల ఆరు ఫిబ్రవరి పన్నెండున జరిగింది అదేవిధంగా జనగర్జన సభ చూసినట్టయితే ఇది కరీంనగర్లో రెండు వేల పదకొండు సెప్టెంబర్ పన్నెండున జరిగింది సకల జనుల సమ్మె సందర్భంగా ఇది జనగర్జన సభ అనేది కరీంనగర్ జిల్లాలో రెండు వేల పదకొండు సెప్టెంబర్ పన్నెండున జరిగింది అదేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవ సభ చూసినట్టయితే ఇది నల్గొండ జిల్లాలో రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై రెండున జరిగింది అదేవిధంగా రెండు వేల నాలుగు ఎన్నికల ముందు సభలు నిర్వహించిన ఏంటి చూద్దాం చూడండి సింగూరు సింహగర్జన సభ ఇది సంగారెడ్డి జిల్లాలో రెండు వేల మూడు నవంబర్ పంతొమ్మిదిన జరిగింది అదేవిధంగా పాలమూరు సింహగర్జన సభ చూసినట్టయితే ఇది మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వేల మూడు నవంబర్ రెండున జరిగింది అదేవిధంగా ఊరుగల్లు వీరగర్జన చూసినట్టయితే ఇది జనగామ జిల్లాలోని రెండు వేల మూడు డిసెంబర్ ఐదున జరిగింది అదేవిధంగా కరీంనగర్ కథనబీరి చూసినట్టయితే ఇది సిరిసిల్లాలోని రెండు వేల మూడు డిసెంబర్ పదహారున జరిగింది అదేవిధంగా సమరశంకరవం చూసినట్టయితే ఇది సిద్దిపేట జిల్లాలోని రెండు వేల ఆరు సెప్టెంబర్ ఎనిమిదిన జరిగింది అదేవిధంగా సిద్దిపేట ఉద్యోగ గర్జన సభ చూసినట్టయితే రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన సిద్దిపేట ఉద్యోగ గర్జన సభ అనేది రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన జరిగింది అదేవిధంగా విద్యార్థి సభలు చూసినట్టయితే తెలంగాణ విద్యార్థి మహా గర్జన సభ చూసినట్టయితే ఇది ఉస్మాని యూనివర్సిటీలో రెండు వేల పది జనవరి మూడున తెలంగాణ విద్యార్థి గర్జన సభ అనేది జరిగింది అదేవిధంగా పోలికేక సభ చూసినట్టయితే కేయులో అంటే కాకతీయ విశ్వవిద్యాలయంలో రెండు వేల పది ఫిబ్రవరి ఏడున పోలికేక సభ జరిగింది అదేవిధంగా తెలంగాణ విద్యార్థి రణబేరి చూసినట్టయితే ఇది నిజాం కళాశాలలో నిజాం కాలేజీలో రెండు వేల పది జనవరి ఇరవై మూడున ఆధ్వర్యంలో జరిగిందండి తెలంగాణ విద్యార్థి రణవీరు చూసినట్టయితే నిజాం కళాశాలలోని రెండు వేల పది జనవరి ఇరవై మూడున ఏబీబీపీ ఆధ్వర్యంలో జరిగింది అదేవిధంగా వైద్యుల శంకరవం చూసినట్టయితే వికారాబాద్ జిల్లాలోని రెండు వేల పదమూడు మే పంతొమ్మిదిలో జరిగిందండి వైద్యుల శంకారవం వికారాబాద్లో రెండు వేల పదమూడు మే పంతొమ్మిదిలో జరిగింది అదేవిధంగా మీడియా మార్చి చూసినట్టయితే ఇది హైదరాబాద్లో రెండు వేల పది అక్టోబర్ నాలుగున జరిగింది అదేవిధంగా కలం కవాత్ అనేది ఇది ఢిల్లీలోనే రెండు వేల పదకొండు మే పది మే పదిహేడున జరిగిందండి తలంకావాత్ చూసినట్టయితే ఢిల్లీలో రెండు వేల పదకొండు మే పదిహేనున జరిగింది ఇవన్నీ కూడా మనకు ఈ సభలన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఏరియా నుంచి మనకు తప్పకుండా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియా మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే సులభంగా ఒక మార్కు సాధించవచ్చు ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు మా వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్